ఓకే, మన కమలతో నా ప్రయాణం టాపిక్ వచ్చాం కాబట్టి అసలు ఏంటి ఆ సినిమా చూద్దామన్నా యూట్యూబ్లో లేదు, కనీసం థియేటర్లు ఎట్లాగో నోచుకోలేదు, కనీసం యూట్యూబ్లో చూద్దామన్నా లేదేంటి? నేను ఏదైతే చాలా మంచి సినిమాలు అనుకుంటానో అవి ఇలా అవుతున్నాయి అన్నమాట. ఏదో ప్రొడ్యూసర్ వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, అది మొత్తం స్టోరీ నాకు తెలీదు. ఆ సినిమా రిలీజ్ అయింది 1 వీకే, 1 వీక్ అప్పుడు మంచిగా వచ్చింది టాక్ సినిమా ఓకే బాగుంది అర్చన, 1 వీక్ 2 వీక్స్ అది ఇంకొంచెం థియేటర్లో ఎక్స్టెండ్ చేయాలి అంటే థియేటర్స్ లేవు. అండ్ ప్రొడ్యూసర్ హ్యాజ్ సమ్ అదేదో డిఫరెన్సెస్ విత్ ఎక్కడైతే సినిమా పెట్టారో ల్యాబ్ వాళ్ళు, సో ఆ సినిమా ఆన్లైన్ రిలీజ్ చేయలేదు. సో ఆ డిస్టర్బెన్స్ జరిగింది. అద్భుతమైన సినిమా, సినిమా ఒక సినిమా నేను గర్వంగా చెప్పుకుంటాను. సాటిలైట్ కూడా ఇవ్వలేదు, అది సాటిలైట్ కూడా ఇవ్వలేదు. నేను నా సైడ్ నుంచి కూడా మాట్లాడాను. సో ప్రొడ్యూసర్ ఇస్ అ న్యూ ప్రొడ్యూసర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త అతను. సో ఆయన ఆ సినిమాని అది ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది ల్యాబ్లో ఉంచేశారు, అది దర్ ఇస్ సమ్ స్టోరీ, అది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఓకే, సో నేను బాంబేలో చూపించడానికి సెకండ్ హాఫ్ అడిగితే నాకు ఇచ్చారు. ఓకే, యా. సో నేను కూడా కొన్ని కొన్నిసార్లు పైరేటెడ్ కాపీస్ ఉంటాయేమో వెతుకుదాం ఆన్లైన్ అనుకుంటాను. ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. నేను సెకండ్ హాఫ్ నేను చూస్తాను మీ దగ్గర. సెకండ్ హాఫ్ మెయిన్ ఫిల్మ్ యాక్చువల్లీ. అండ్ ఆ సినిమా విషయంలో, కమలతో నా ప్రయాణం సినిమా విషయంలో, ప్రమోషన్ విషయంలో కూడా మీకు ఇండస్ట్రీ ఏమి అసలు హెల్ప్ చేయలేదని మీరు, అది కూడా మీ బాధ మీ మనసులో ఉండిపోయింది. అదే కదా, దట్స్ వాట్ ఐ యామ్ సీయింగ్. నేను ప్రిసైజ్గా కట్ షార్ట్ చేసి చెప్తే అన్నీ ఉన్నాయి మనకి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మంచి ఇల్లు ఉంది, మంచి పేరెంట్స్ ఉన్నారు, కానీ ఆ వార్మ్త్ లేదు, ఎఫెక్షన్ లేదు, ఎలా ఉంటుంది మనిషి? దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ బై మీ. అంటే ఒక నెగ్లెక్టెడ్ చైల్డ్ అంటారు చూడు, ఒక ఐఎమ్ దేర్ చైల్డ్ అగైన్. మన అమ్మాయి అని ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు అంటారు, ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా మాట్లాడతారు, చాలా వార్మ్గా మాట్లాడతారు అర్చన మన అమ్మాయి. అండ్ నిజం చెప్పాలి అంటే ఈ మన తెలుగు ఇండస్ట్రీలో బయట నుంచి ఎంతోమంది వస్తారు, చాలా స్ట్రగుల్ అవుతారు, కొన్ని సినిమాలు చేస్తారు వెళ్ళిపోతారు, కానీ ఇన్నేళ్ళు నేను ఇన్ని సినిమాలు చేశాను, ఒక క్రెడిట్ కూడా ఉంది నా ఇండస్ట్రీకి, నా ఇండస్ట్రీ మనుషులు కూడా నాకు ఉన్నారు, బట్ నన్ను ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంబ్రేస్ చేయట్లేదు. ఇప్పుడు మన ఇంట్లో మన పేరెంట్స్ ప్రేమ చూపించకుండా నెగ్లెక్టెడ్ చైల్డ్ ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు బాంబేలో పేరున్నది తెలుగు వాళ్ళనే, తెలుగు వాళ్ళ వల్లనే, తెలుగు ఇండస్ట్రీ వల్లనే. నా ఐడెంటిటీ తెలుగు యాక్ట్రెస్గానే వాళ్ళకి తెలుసు. ఇన్ని చూడంగానే, గూగుల్ చేయంగానే ఇన్ని సినిమాలు వస్తాయి, ఇన్ని వీడియోస్ వస్తాయి నా మీద. సో అవంతా క్రెడిట్ తెలుగు ఇండస్ట్రీ. అదే ఇంకొంచెం పుష్ ఇస్తే అసలు పొటెన్షియల్ ఉన్న మనిషిని నన్ను నేను నమ్ముతున్నాను. సో అది అదొక్కటి నాకు బాధ కలిగించింది. అది ఎప్పుడు అనిపించింది అంటే కమలతో నా ప్రయాణం మంచి సినిమా, నేను కొందరిని చిన్న చిన్న వీడియో బైట్స్ ఇవ్వండి, ఎందుకంటే నా ఫ్యాన్ పేజ్ చాలా బాగుందన్నమాట ఫేస్బుక్లో చాలా. సో నేను పర్సనల్గా నాకు మీడియా నుంచి చాలా మంచి సపోర్ట్. అగైన్ నేను పర్సనల్గా ఫోన్ చేసి ఒక ప్రొడ్యూసర్ లాగా నేను పర్సనల్గా ఫోన్లు చేసి ఇది ప్రమోట్ చేయండి అది అంటే నాకు డెఫినెట్గా పక్క మీడియా నుంచి వచ్చింది. బట్ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు నాకు కొందరు ఇచ్చిండుంటే ఆ వీడియో బైట్స్, అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యేది. ఇట్ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ మీ థియేటర్స్ పరంగా కానివ్వండి. ఏమంటారు మామూలుగా ప్రమోట్ చేయమంటే, బైట్స్ ఇమ్మంటే? యా, జస్ట్ ఇగ్నోర్. దే ఆర్ వెరీ నైస్, జస్ట్ ఇగ్నోర్. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంగనా రనౌత్ తీసుకోండి ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి మంచి యాక్ట్రెస్గా ఫస్ట్ ఫిల్మ్లోనే గుర్తింపు వచ్చింది. ఆ అమ్మాయి మహేష్ భట్ ఫిల్మ్ గ్యాంగ్స్టర్ అవన్నీ చేసింది. సో అప్పుడు తనలో చాలా తపన ఉంది, తన ఇండస్ట్రీ మనిషి కాదు, తను ఎక్కడో హిమాచల్ నుంచి వచ్చిన మనిషి, తను చాలా కష్టపడింది ఇండస్ట్రీలో. కానీ ఎప్పుడైతే తను ఒక మంచి సినిమా చేసి ఒక లీగ్ నుంచి ఇంకొక లీగ్ వెళ్ళాలి అనుకుంది అన్నప్పుడు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ తన గురించి మాట్లాడారు, తను వెడ్స్ మను,
క్వీన్ ఇలాంటి సినిమాల్లో అసలు ఆమిర్ ఖాన్ అలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ తన గురించి గొప్పగా మాట్లాడారు. మొన్న సన్నీ లియోన్ గురించి ఒక జర్నలిస్ట్ చాలా నెగిటివ్గా మాట్లాడితే ఇండస్ట్రీలో వాళ్ళందరూ తనకి సపోర్ట్ ఇచ్చారు. ఆ అమ్మాయి చాలా గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేసింది. సో ఆ ఒకళ్ళకొకళ్ళు ఉండడం అనేది అది నాకు అనిపించలేదు. వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు. ఉన్న కొద్ది తెలుగు అమ్మాయిల్లో నేను, ఆ తెలుగు అమ్మాయిల్లో లైకింగ్ ఉన్నది నాకు, నేను ఉన్న కొద్ది తెలుగు అమ్మాయిల్లో. సో ఇవి ఎమోషనల్గా చాలా ఇట్ డిస్టర్బ్స్ మీ, ఇట్ డిస్టర్బ్స్ మీ అ లాట్. అంటే ఇప్పుడు వాళ్ళు సినిమా చూసారా? చూసి ఇలా చూడకుండానే ఇవ్వను అనడమా? ఎలా? నేను అన్నా నేను షో వేస్తాను అంటే నువ్వు నోబడి టర్న్డ్ అప్. చూడడానికి కూడా ఇష్టపడలేదు? రాలేదు. ఓకే ఓకే. మేబీ దే వర్ బిజీ ఫర్ దట్ మ్యాటర్. బిజీగానే ఉన్నారేమో.